ఇస్రాయెల్ జనాంగం అండి. మొట్టమొదట కాంకర్ చేసిన సిటీ జెరికో, రెండో సిటీ ఐ. అయితే ఐలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆకాన్ చేసిన ఒక తప్పిదం వల్ల 36 మంది ఇజ్రాయలీస్ డెడ్ అండి. యెహోషువా ఎప్పుడైతే మొరపెడతారో దేవుడు చెప్పేది ఏంటంటే ప్రాబ్లం మీలోనే ఉంది కాబట్టి ఆకాన్ కుటుంబాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేసేస్తారు. ఆ లోయకి వ్యాలీ ఆఫ్ ఆకోర్ అని పేరు పెడతారు. యెహోషువా గిల్గాల్లో ఉంటారు. ఎప్పుడైతే ఇజ్రాయేలీల యొక్క వీళ్ళు వలర్ వీళ్ళ శూరత్వం తెలిసిందో మిగతా రాజులందరూ, ఎందుకంటే ఈ మొత్తం ఈ ఏరియా అంతా కూడా 31 ట్రైబుల్తో నిండిపోయి ఉందండి. అమోరీలు, మోయాబీలు, ఇలాంటి రకరకాల హివ్వీలు, హిత్తీలు, పెరిజీలు, యుబాసీలు ఇలాంటి ట్రైబ్స్ ఉన్నాయన్నమాట. ఈ కానాను రాజులందరూ కూడా, ఈ అమోరీ రాజులందరూ కూడా ఎప్పుడైతే ఈ గిబియోన్ రాజు ఆలకించాడో, గిబియోను ఈరోజు దుబాయ్ ఎలాంటిదో అలాంటి పట్టణం వంటిది, ఎప్పుడైతే యెహోషువా కోసం ఆలకించారో యెహోషువాతో సంధి చేసుకుంటారు. ఎప్పుడైతే ఇది సంధి చేసుకున్నారని అమ్మూర్ రాజులకు అందరికీ తెలిసిందో, ఈ కానాన్ రాజులకి వీళ్ళందరూ కలిపి 5 కలిపి ఈ గిబియోన్ మీద పడతారండి. ఈ గిబియోన్ రాజు వెంటనే యెహోషువాకి మెసేజ్ పంపుతాడు గిల్గాల్కి, ఇలాగ నా మీద కానాన్ రాజులందరూ పడ్డారు, నువ్వు వచ్చి సహాయం చేయని. అప్పుడు యెహోషువా కొంతమంది సూర్యుని పట్టుకొని రాత్రంతా నడిచి ఇక్కడికి వచ్చి వీళ్ళతో యుద్ధం చేస్తారండి. ఇప్పుడు మనం వచ్చిన రోడ్డే అజాకా రోడ్డు. దేవుడు వడగళ్ళను పంపించి మొత్తం ఈ అమోరీల సైన్యాన్ని అంతా కూడా నాశనం చేసింది. ఆ వడగళ్ళతోటి ఎక్కువ మంది చెప్పేస్తారు. అయితే ఇక్కడ రోజంతా యుద్ధం చేసిన తర్వాత సూర్యుడు ఇలాగా గిబియోన్లో అస్తమిస్తుంటారు. ఈ వ్యాలీ ఆఫ్ లోయ, ఇప్పుడు మనం వెళ్ళే లోయ అజలోన్ వ్యాలీ అండి, అందులోనే ఇజ్రాయలీ ఎయిర్పోర్ట్ కూడా కట్టింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడే. ఆ వ్యాలీలోన చంద్రుడు ఎలగలేస్తుంటాడండి. ఒక్కోసారి ఈవినింగ్ టైం వస్తే సేమ్ సిచ్యువేషను, సూర్యుడు గిబియోన్లో ఇలాగ అస్తమిస్తుండడం, వ్యాలీ ఆఫ్ అజలోన్లోన చంద్రుడు ఇలగలగడం అన్నమాట. ఇప్పుడు యెహోషువాకు తెలుసు, యుద్ధం కానీ కంప్లీట్ అవ్వకుండా మనవగా నీళ్ళు వదిలేస్తే ఈ రాత్రి ఇజ్రాయెల్ సైన్యం అంతా నాశనం అయిపోద్దని చెప్పి యెహోషువా ఇక్కడ మోకరించి దేవునికి మొరపెడతారండి. అదే, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అజలోన్లో నిలువు. ఒకనాడల్లా కూడా సూర్యుడు అస్తమించి తరపడలేడు అంటే 36 అవర్స్ లాంగెస్ట్ డే అన్నమాట. జనులు శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు అస్తమించలేదు. ఇది యాషారు గ్రంథంలో రాయబడి ఉందని చెప్తారు. ఇంతవరకు మనం బైబిల్ చదివాం, ఇది వరకు మనం నమ్ముతాం, అంతా బాగానే ఉంది. అయితే బిగినింగ్ ఆఫ్ ద 20th సెంచురీలోన సైంటిఫిక్ కమ్యూనిటీ దీని మీద దండెత్తిందండి. వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇది కాక్ అండ్ బుల్ స్టోరీ, ఇది జరగదు, ఇదేంటంటే ఇది కానీ జరిగితే కాస్మిక్ డిజాస్టర్లు అయిపోతాయి, ఇది ఊహించి రాసింది తప్ప ఇది జరగలేదు అని యూరోప్, అమెరికాలో సైంటిఫిక్ కమ్యూనిటీస్ ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టాయండి. ఇక్కడ ప్రేమైన సహోదరి సహోదరులు, మీరు ఎప్పుడైనా జీవితంలోన అవకాశం వచ్చినప్పుడు అమెరికాలో ఫ్లోరిడాలో పాసడోనా ఎక్కడైతే స్పేస్ షటిల్ లాంచ్ చేస్తారో, జాన్ ఎఫ్ కెనడీ స్పేస్ సెంటర్ అని ఉంటుందండి, అందులోన ఐమాక్స్ థియేటర్ ఉంటుంది. ఒక 12 అంతస్తుల ఎత్తు ఉన్న స్క్రీన్ మీద 3D లోన ఈ గెలాక్సీస్ వేస్తారండి. అది చూస్తే అసలు వాట్ సార్ట్ ఆఫ్ ఏ మైటీ గాడ్ వి వర్షిప్ అన్నది మనకి జీవితంలో బోధపడుతుందండి. ఇక్కడ సైంటిఫిక్ కమ్యూనిటీ ఆర్గ్యూ చేసేది ఏంటంటే మనం ఉండేది సోలార్ సిస్టము, మన సోలార్ సిస్టము 600 కోట్ల మైళ్ళ వైశాల్యం, అంటే సూర్యుడి దగ్గర నుంచి లాస్ట్ ప్లానెట్ వరకు. ఇప్పుడు నవగ్రహాలు లేవండి, 10 గ్రహాలు ప్లానెట్ ఎక్స్ అని ఇంకోటి కనుక్కున్నారు. ఇప్పుడు జ్యోతిష్కంతా బురదిరిగిపోయిందండి. ఇప్పటి వరకు నవగ్రహాలు పట్టిస్తే ఈ గ్రహం ఆ గ్రహం, మన గ్రహాలకు కూడా కులాలు ఇచ్చారండి. సూర్యుడు క్షత్రియుడట, శనిగ్రహం మోస్ట్ బ్యూటిఫుల్ గ్రహం శూద్రుడట. ఇలాంటి మన గ్రహాలకు కూడా కులాలు కట్టిపెట్టింది మనోళ్ళండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ 600 కోట్ల మైళ్ళు ఉన్న సోలార్ సిస్టంలోన మన భూమి 3వదండి. 23 డిగ్రీ యాక్సెస్ తోటి మన సూర్యుడికి భూమికి డిస్టెన్స్ ఎంతంటే 9 కోట్ల 30 లక్షల మైళ్ళు డిస్టెన్స్ అండి. ఇప్పుడు మన భూమి
66,700 మైళ్ళ వేగంతో స్పిన్ అవుతుంటుందని తన చుట్టూ తను తిరుగుతుంది. మన సూర్యుడు 43,200 మైళ్ళ వేగంతో సూర్యుడు స్పిన్ అవుతాడండి. మన సోలార్ సిస్టానికి 127 మూన్స్ ఉన్నాయి. అయితే మనకి అన్ఫార్చునేట్గా మనకుండు బంధువు ఒకటే మూన్ మనకి. ఒక్క దీనికే 28 మూన్స్ ఉన్నాయి ఆ శనిగ్రహానికే. అయితే ఇక్కడ మన చంద్రుడికి మనకి డిస్టెన్స్ ఎంత అంటే 406,698 కిలోమీటర్ల డిస్టెన్స్ అండి మనకిని చంద్రుడికిని. చంద్రుడు మన భూమి చుట్టూ తిరిగేది ఏంటంటే 3,680 కిలోమీటర్ల వేగంతో మన చంద్రుడు రొటేట్ అవుతాడు తప్ప స్పిన్ అవ్వడండి భూమిలాగా. అందుకే మనం భూమి మీద నుంచి మనం చూసేది 59% చంద్రుడినే చూస్తాం తప్ప 41% మనం చూడలేమండి. కారణం ఏంటంటే చంద్రుడు స్పిన్ అవ్వడు, ఓన్లీ రొటేట్ అవుతాడు 3,680 కిలోమీటర్ల తోటి. ఇక్కడ సైంటిస్ట్ ఆర్గ్యూ చేసేది ఏంటంటే మనమున్న ఈ మిల్కీ వే గెలాక్సీలోన మన సోలార్ సిస్టమ్ లోన సెట్ అయి ఉంటుంది. మన మిల్కీ వే గెలాక్సీ ఎలాగుంటుంది అంటే ఒక డిస్క్ లాగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా రీడర్స్ డైజెస్ట్లో ఒక అట్లాస్ పబ్లిష్ చేసిందండి 1980స్లోన, ఇంత పెద్ద అట్లాస్ ఉంటుంది. ఓపెన్ చేస్తే A3 షీట్లు రెండు ఓపెన్ చేస్తే అలాగ అందులోన అవుటర్ స్పేస్ ఎన్లెస్ స్కై అని ఒక చాప్టర్ ఉంటుందండి. రెండు పేజీలు అలాగ ఓపెన్ చేస్తే ఫుల్ బ్లాకే, ఎక్కడ ఇది ఉండదు, చుక్కు 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 కనబడుతుంది ఆ రెండు బ్లాక్ పేజీల్లోన. అక్కడ ఒక దగ్గర చుక్కు కూడా ఉండదు, ఒక పెద్ద యారో ఉంటుంది. దాని మీద ఏం రాస్తారంటే అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ సమ్వేర్ హియర్ అంట. అంటే మన సోలార్ సిస్టము ఒక స్పెక్ కూడా కాదు యూనివర్స్లోన. ఇప్పుడు మన మిల్కీ వే గెలాక్సీ ఎలాగుంటుంది అంటే పాల పుంత ఒక డిస్క్ లాగా ఉంటుంది. ఈరోజు రాకెట్ స్పీడు 38,000 కిలోమీటర్లు పెర్ అవర్ అండి రాకెట్ స్పీడు. ఫ్యూచర్లో మనిషి కానీ గంటకి 100,000 కిలోమీటర్ల వేగం వెళ్ళే రాకెట్ని కానీ కనిపెట్టగలిగితే ఆ రాకెట్లోన గంటకి 100,000 కిలోమీటర్ల వేగం రాకెట్లోన మనం అందరివి కూడా ఈ మిల్కీ వే గెలాక్సీ చూడడానికి ఇన్సైడ్ డౌన్ టౌన్ వెళ్ళకూడదు, పాయింట్ టు పాయింట్ బైపాస్ రోడ్లోన ప్రయాణిస్తే ఆ ఒక్క గెలాక్సీ చూడడానికి మనకి 60 కోట్ల సంవత్సరాలు పడుతుందండి. మనం బతికేది 60 సంవత్సరాల గ్యారంటీ లేదు. ఇది ఒక గెలాక్సీ. ఇప్పుడు నాసా ఏం చెప్తుందంటే ఒక్క మిల్కీ వే గెలాక్సీలోనే మన 600 కోట్ల వైశాల్యం ఉన్న సోలార్ సిస్టమ్ లాంటి సోలార్ సిస్టంలు 40,000 కోట్లు సోలార్ సిస్టమ్స్ ఒక మిల్కీ వే గెలాక్సీలో ఉన్నాయటండి. చూడండి వాట్ సార్ట్ ఆఫ్ ఏ మైటీ గాడ్ ఇస్ గాడ్. ఇప్పుడు నాసా చెప్తుంది ఏంటంటే చెప్పేది ఏంటంటే ఇలాంటి గెలాక్సీలు అంటే పాలపుంతలాంటి మిల్కీ వే లాంటి గెలాక్సీలు ఈ విశ్వంలోన ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ కంటే 100 టైమ్స్ పవర్ఫుల్ అయిన టెలిస్కోప్, దానికి ఇండియన్ సైంటిస్ట్ పేరే చంద్రయాన్ పేరు పెట్టారండి. ఆ టెలిస్కోప్ మానిటర్ చేస్తుంది 18 బిలియన్ లైట్ ఇయర్స్, అంటే 1,800 కోట్ల కాంతి సంవత్సరాలు మానిటర్ చేస్తుంది. ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్. అంటే ఇలాంటి మిల్కీ వే గెలాక్సీ లాంటి గెలాక్సీలు 12,500 కోట్లని ఈ ఒక్క ఇది మానిటర్ చేస్తుందండి ఈ టెలిస్కోప్, చంద్ర టెలిస్కోప్ ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్ వరకు మానిటర్ చేస్తుంది. ఇక్కడ సైంటిస్టులు ఆర్గ్యూ చేసేది ఏంటంటే యెహోషువా ప్రార్థన చేసినప్పుడు మీ బైబిల్ చెప్పేది ఏంటంటే 43,200 మైళ్ళు వేగంతో తిరుగుతున్న సూర్యుడు కట్మణ అయిపోవాలా, అలాగే 66,700 మైళ్ళు వేగంతో తిరుగుతున్న మీ భూమి 23 డిగ్రీ సెల్సియస్లో ఉన్న భూమి టప్మణ ఆగిపోవాలా, అలాగే మీకు 4,698 కిలోమీటర్ల దూరంలో ఉండి 3,680 కిలోమీటర్ల వేగంతో రొటేట్ అవుతున్న చంద్రుడు టప్మణ ఆగిపోవాలా. ఇలాగ ఆగిపోతే సూర్యుడు ఆజ్ఞానే హీలియం హైడ్రోజన్ మిక్చర్ది పేలిపోయి ఈ ప్లానెట్లన్నీ ఒకదాని పోటీ గుదిగిపోతాయి. అలాగ భూమి కానీ 66,700 మైళ్ళు వేగంతో స్పిన్ అవుతున్న 23 డిగ్రీ సెల్సియస్